హలో ఎవరంటో హలో ఎవరు అరే మామా నేను నబితాని నబితా నువ్వా చెప్పరా ఏంటి మామా రేపొద్దున మాకు ఎగ్జామ్ ఉంది సింఛన్ గన్ అడిగి ఏమి చదవాలో చెప్పవా ఏంటి మీకు రేపొద్దున ఎగ్జామ్ ఉందా అయ్యో బాబాయ్ సింఛన్ గన్ నాకు ఏమి చెప్పలేదే అరే నువ్వు ఫోన్ పెట్టరా అరే సింఛన్ డోరిమన్ మీకు రేపొద్దున ఎగ్జామ్ ఉందంట కదరా ఏరు గాయస్ ఎల్లో నాకు రేపొద్దున్న వీళ్ళకి ఎగ్జామ్ ఉంటే నాకు చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం అరే ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా అబ్బాయి చాప్ గాడితో ఆడుకుంటలేదు అరే అరే చాప్ మన సింఛన్ డోరిమన్ ఏడ్రా నాకేం తెలుసు నాకు తెలియదు మామా నా దగ్గరికి రాలేదు సరే సరే చాప్ గారి దగ్గరికి వెళ్తే రాలేదండి గాయస్ మన సింఛన్ డోరిమన్ పైన టీవీ చూస్తున్నారేమో చూద్దాం ఆగండి అరే సింఛన్ డోరిమన్ నా మాటలేని పడుతున్నాయా అసలు నా మాటలే పట్టించుకుంటలేదు ఇల్లో రేపు పొద్దున్న ఎగ్జామ్ అని నాకు చెప్పలేదు పాపం నోబితే గారు చెప్పాడు అరే ఏంటి టీవీ గారు కూడా లేరు అరే సింఛన్ ఎక్కడరా అయ్యో సింఛన్ ఎక్కడరా బాబు అరే వీళ్ళ చూడండి గాయస్ ఎప్పుడు చూసినా సింఛన్ గారు డోరమన్ గారు ఇంకా కొట్టుకుంటేమే చూస్తాడు అరే ఆపండ్రా ఎప్పుడు చూసినా మీరు ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారా అరే మామ చూడు మామ ఈ సింఛన్ గారు నేను కొట్టేస్తున్నాడు అరే ఆగండ్రా మీరు చాలా నా దగ్గర నాటకాలు చేస్తున్నారు కానీ మీ ఇద్దరికి రేపు పొద్దున ఎగ్జామ్ ఉందండి కదా నాకెందుకు చెప్పలేదు మీరిద్దరు ఏంట్రా సింఛన్ మామకు తెలిసిపోయింది మరి నాకు తెలియదే ఏంటి నోబితే గారు ఇప్పుడే ఫోన్ చేసి అడిగాడు రేపొద్దున్న ఎగ్జామ్ ఉంది కదా ఏం చదవాలి అని మీరు నాకు అది కూడా చెప్పలేదు చి మీ ఫ్రెండ్షిప్ వద్దురా బాబు ఎందుకు రా నా దగ్గర ఎప్పుడు నిజాలు చెప్పరు మీరు అరే మామ అది కాదురా మాకు రేపొద్దున ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్లో మాకేమీ రావు అందుకే నీకేమీ చెప్పలేదు మామ అందుకే సర్లే కానీ రేపొద్దున ఏ ఎగ్జామ్ రా మీ ఇద్దరికి అరే మామ మా ఇద్దరికి ఇంగ్లీష్ ఎగ్జామ్ రా ఏంటి ఇంగ్లీష్ ఎగ్జామే కదరా నేను చెప్తాను రండి మీకు ఇంగ్లీష్ ఏమేమి రేపొద్దున ఎగ్జామ్స్ నాకు చెప్పండి లైన్గా ఆ ఎగ్జామ్స్ ఏంటో నేను చూసి మీకు ఏం చదవాలో చెప్తాను అరే మామా మాకు చాలా ఉన్నాయిరా బాబు యాపిల్ స్పెల్లింగ్ బాల్ బ్యాట్ క్యాట్ ఎన్ని స్పెల్లింగ్స్ అండ్ ఏబిసిడీలు అన్నీ నేర్చుకోవాలి మామా అరే అవన్నీ పెద్ద కష్టం కాదు ఇప్పుడు మీకు అన్నీ ఎలాగ నేర్చుకోవాలో చెప్తాను రండి 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 కింద మీకు అక్కడ బెంచ్ మీద కూర్చుంటే మీ ఇద్దరికే రేపొద్దున్న ఎగ్జామ్ అన్నీ చెప్తాను ఏమేమి చదవాలో అప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరిద్దరు పాస్ అయిపోతారు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అరే మీరిద్దరు ఇలా అక్కడ కూర్చోండి ఇప్పుడు మీరిద్దరికి ఎక్కడ దాకా వచ్చినాయో ఏబిసిడీలు చెప్పండి ఒక్కొక్కడు అరే డోరేమాన్ సింఛన్ మీరిద్దరు చెప్పాలి అరే సింఛన్ చెప్పరా ఏబిసిడీలు నీకు ఎక్కడ దాకా వచ్చో అరే డోరేమాన్ నువ్వు కూడా చెప్పరా ఎక్కడ దాకా వచ్చో అరే మామా నాకు వచ్చు ఏ బి ఇ జి ఎక్స్ వై అరే 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 ఆపు 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 ఆ ఏబిసిడీలు ఏంట్రా బాబు నిన్ను మీ ఇద్దరిని కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేకపోతున్నారా మీ ఇద్దరిని అసలు నీకు ఆ ఏబిసిడీలు రావు ఏమీ రావు ఆ డోరేమాన్ గడికైనా ఏమైనా వచ్చా అరే డోరేమాన్ నీకేమైనా వచ్చా చెప్పండిరా మీ ఇద్దరికి ఏమైనా వచ్చామా అరే డోరేమాన్ నువ్వు చెప్పరా అరే మామా నాకు మట్టికి కొన్ని వచ్చు చెప్తున్నాను చూడు ఏ బి సి డి ఇ ఎఫ్ ఓ ఎన్ ఎల్ జెడ్ అయిపోయిందమ్మా మీ ఇద్దరికి ఏమీ రాలేదు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ఏ బి సి డి ఇప్పుడు బోర్డు మీద రాయను కదా ఈ బోర్డు మీద ఒక్కొక్కటి చదువుతాను మీరు కూడా చదవండి అప్పుడు మీరిద్దరు ఈ బోర్డు మీద ఉన్న 10 times రాస్తే మీకు అవుతాయి రేపు పొద్దున్న ఎగ్జామ్కి అవుతాయి రాసేయచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కేఎల్ ఎంఎన్ ఓపిక్యూ ఆర్ఎస్టి యువి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అంతే అంతేనా మామా చాలా సింపుల్గా ఉన్నాయి సరే సర్లే నువ్వు ఆ కుర్చీలో కూర్చో మామా మేము అవుతే చదువుతాం అంతలోపు సరే సరే నేను కుర్చీలో కూర్చుంటాను మీరిద్దరూ పూర్తిగా చదివేయండి రేపొద్దున ఎగ్జామ్ ఎలాగైనా బాగా రాయాలి సరే సరే మామా కూర్చో కూర్చో అరే సింఛన్ కొంచెం నాకు రేపు పొద్దున్న ఎగ్జామ్లు చూపిస్తావా నేనేమి చూపించింట్రా డోరేమాన్ ఎప్పుడు అడిగినా నీ గ్యాడ్జెట్స్ ఏమి నాకు ఇవ్వ కదా ఈసారి నీకు ఎగ్జామ్స్ ఏమి చూపించను ఏంటి నాకే చూపించనుంటావరా సింఛన్కి నీకు బాగా స్టైల్ పెరిగిందిరా నాకన్నా బాగా చదువుతావని కదా సింఛన్ నువ్వు నాకు ఎప్పుడు ఎగ్జామ్లు చూపించవు అరే ప్లీజ్రా సింఛన్ ఈసారైనా చూపించరా నేను చూపించిన పారా డోరేమాన్ నీ గ్యాడ్జెట్స్ ఎప్పుడు అడిగినా నాకు ఇవ్వ కదా నేను నీకేమీ చూపించిన పారా అరే ఎందుకురా ఏడిపిస్తావు రేపొద్దు నన్ను ఫెయిల్ అయిపోతే నన్ను సారు టీచర్ అందరూ కొడతారా చూపించరా సింఛన్ ప్లీజ్ రా నాకేమీ ఏబిసిడీలు రావట్లేదు ఏడుపు వచ్చేస్తుంది నాకు ప్లీజ్ రా సింఛన్ చూపించరా అరే పారా డోరేమాన్ నీ గ్యాడ్జెట్స్ అన్నీ ఇస్తావా నా అప్పుడు నీకు చూపిస్తాను అరే ఎందుకురా నా గ్యాడ్జెట్స్ అన్నీ అడిగితే ప్లీజ్ రా
సింఛన్ చూపించరా? నేను చూపించను. పోరా డోరేమాన్ పో. నీకు అసలు ఒక్క ముక్క కూడా ఒక్కటి ఏమి చూపించిన ఎగ్జామ్లో. రేపు మొత్తం ఎగ్జామ్ అంతా రాసేసి నీకు చెమటలు పట్టిస్తా. ఏంటి నాకే చూపించవా? ఒరే సింఛన్గా నాకు చూపించకపోతే నేను కొట్టేస్తానరా. అరే ఇంకోసారి నన్ను కొడతా మా అమ్మకు చెప్తాను. అరే మామ డోరేమాన్ గారు కొడుతున్నాడు. రే 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 కొట్టలే బాపు చెప్పక మా అమ్మకి కొట్టలే కొట్టలే. అయ్యో బాబోయ్ ఈ సింఛన్ గారు మా అమ్మకి చెప్పేస్తున్నాడు గాయస్ నేను సింఛన్ గారిని కొడుతుంటే. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సింఛన్ ఏమి చూపించట్లేదు ఏబిసిడీలు రేపొద్దున్న ఎలాగైనా ఎగ్జామ్లో బాగా చదివి రాసేస్తానులే. అరే సింఛన్ చూడు నీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను ఎగ్జామ్లో అప్పుడు నీకు కూడా ఏమి చూపించను. అరే నీకు అంత సీనియర్ కానీ పోరా. రేపు తెలుస్తుంది నేను ఎంత బాగా చదువుతాను. సింఛన్ గారు చూడు నీకన్నా మంచి ర్యాంక్ తెచ్చుకుంటా. మంచి ర్యాంక్ తెచ్చుకుని నీకన్నా బెస్ట్గా చూస్తా చూడు. మా అమ్మ అప్పుడు నన్నే మెచ్చుకుంటాడు నన్నే గుడ్ డోరేమాన్ అంటాడు చూడు. అప్పుడు నాకే పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. అరే మా అమ్మ రా మేము చదివేస్తాం మమ్మల్ని తీసుకెళ్ళి స్కూల్కి. అరే రేవే ఏంట్రా మళ్ళీ మీరు కొట్టుకుంటున్నారా? ఏంట్రా మీరు చదవమన్నా మళ్ళీ ఇప్పుడు కొట్టుకుంటున్నారు? ఏదో చైర్లో కూర్చుని వెంటనే నిద్రొచ్చింది. ఆ నిద్రకి వెళ్ళిపోయిన వెంటనే మీరు ఏం చేస్తున్నారో చూడలేదు. అప్పుడే మళ్ళీ మీరు మొదలెట్టారా కొట్టుకోవడం? సరే సర్లే రండి మీకు ఎగ్జామ్స్కి టైం అయింది. మిమ్మల్ని స్కూల్లో దిగబెడుతున్నా. రండి రండి మీరు చదివిన చాలులే. అరే కొంచెం మీరు బాగా ఎగ్జామ్ రాసి బాగా మార్కులు ఎక్కువ తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోండి రా ప్లీజ్ రా. సరే మమ్మ సరే ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాం. మేము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏమైనా కొంటావా మాకు? మీకు ఏం కావాలో అది కొంటాను. అండ్ అలాగే మీకు కంటైనర్స్ కూడా గిఫ్ట్ ఇస్తాను రా మీకు గానీ ఫస్ట్ ర్యాంక్ వస్తే. అవునా మామ? అయితే నడు నడు ఇప్పుడు అయితే చూడు ఎగ్జామ్లో కుమ్మేస్తాం ఇవాళ. ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు అయితే మేము ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తున్నాం. మా స్కూల్లో ఇవాళ ఎగ్జామ్స్. సో మేము అయితే ఎగ్జామ్ రాసేస్తాం. రాసేస్తే మాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే మామ వచ్చి మాకు అయితే పెద్ద పెద్ద కంటైనర్స్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడంట చూద్దాం. అరే డోరేమాన్ ఈసారి గిఫ్ట్లు ఏమి రావు అన్ని గిఫ్ట్లు నాకే వస్తాయి చూడు చూడు. అరే సింఛన్గా నీకు అంత సీన్ లేదు ఎలాగైనా నాకే వస్తాయి గిఫ్ట్లు. ఫ్రెండ్స్ మేమైతే స్కూల్ కడికి వెళ్తున్నాం. సో వెళ్ళే లోపు మీ అందరికీ తెలుసు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా మీరు అందరూ. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మేమైతే స్కూల్ కడికి వచ్చేస్తాం. చూడండి చూడండి అందరూ తెగ టెన్షన్గా ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఎగ్జామ్ కదా. సో స్టూడెంట్స్ అందరూ టెన్షన్ టెన్షన్తో ఉంటారు. ఇప్పుడు చూడండి అబ్బాయి ఇక్కడ చూసారా ఎన్ని కార్లు వచ్చేసినాయో. సో ఇవాళ ఎగ్జామ్ కాబట్టి చాలామంది వచ్చేస్తారు. సో చాలామంది టెన్షన్ టెన్షన్తో ఉంటారు. అరే సింఛన్ రారా ఇప్పుడు చూద్దాం మన ఇద్దరు ఎవడు బాగా రాస్తాడు. అరే అరే మీరు ఇంకా కొట్టుకుని చాలు కానీ ఇద్దరు ఎగ్జామ్ బాగా రాసి బాగా రండి. ఫ్రెండ్స్ మన సింఛన్కి డోరేమాన్కి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకేనా? అప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తే మన సింఛన్ డోరేమాన్ బాగా రాసేస్తారు. అరే సింఛన్ డోరేమాన్ ఆల్ ది బెస్ట్ రా. థాంక్స్ మామా థాంక్స్. నువ్వు సాయంత్రం గమనొచ్చే మేము ఇంటికి గమనొచ్చేస్తాం. సరే సరే మీరు స్కూల్కి వెళ్ళండి. ఇంకా నేను అయితే ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం మీ స్కూల్ లెట్ అయ్యానికి నేను వచ్చేస్తానులే ఫాస్ట్గా ఓకేనా? బాయ్ బాయ్ రా సింఛన్ డోరేమాన్ బాయ్. అమ్మా మా అమ్మ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయితే ఎగ్జామ్ బాగా రాయాలరా సింఛన్. అవునరా డోరేమాన్ బాగా రాద్దాంలే. ఈసారి ఎలాగైనా మా క్లాసులో మన ఇద్దరికే బాగా మార్క్స్ రావాలరా. ఏం చేద్దాం? సరేరా సరే ఈసారి మనకే వస్తాయి చూడు మార్క్స్. మార్క్స్ బాగా వస్తే మా అమ్మ కూడా మనకి మంచి గిఫ్ట్లు కూడా ఇస్తా అన్నాడు. సో చూడండి తెగ చదివేస్తున్నారు ఎల్లు నుంచి నువ్వు మరి కూడా చదివేస్తున్నాడు. ఈడెవడో పొద్దు పొద్దున్నే థమ్స్అప్ డ్రింక్ తాగేస్తున్నాడు. అరే రారా సింఛన్ రారా టైం అయిపోయింది అప్పుడే రారా మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాసేద్దాం. అసలే చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చేసి ఉంటారు. ఎలా ఎగ్జామ్ కదా అందరూ వచ్చేసి ఉంటారు. ఎవరో అబ్సెంట్ అవ్వరు. ఏది మన క్లాస్ రూమ్ ఏదిరా సింఛన్? అరే డోరేమాన్కి అక్కడ కాదు మన క్లాస్ రూమ్ వెనకమాల వెనకమాల అక్కడ ఉందరా బాబు నాడు. అవును అవును మర్చిపోయిండ్రా బాబు టెన్షన్లో ఎగ్జామ్ టెన్షన్లో మర్చిపోయాను. అయ్యి బాబు సార్ వచ్చారా ఇందుకే? అయ్యి బాబు సార్ వచ్చేసారు రారా రారా గమ్మునీళ్ళు కూర్చోవాలి మనం. సార్ వచ్చేసారు రా 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 రా. అరే సింఛన్ కూర్చున్నావా? కూర్చున్నాను. అరే పిల్లలు అందరూ సైలెంట్గా ఉండండి ఎగ్జామ్ టైం అయిపోయింది. అందరూ బుక్స్ తీసుకుని మీకు వచ్చిన ఏబిసిడీలు అందరూ రాయండి. అలాగే యాపిల్ బాల్ క్యాట్ డాగ్ ఫిష్ స్పెల్లింగ్స్ అందరూ రాయండి. ఎవరు బాగా రాస్తారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇస్తాను ఓకేనా? పిల్లలు గమ్ముని రాయండి. టైం అవుతే మీకు అయితే 1 అవర్ ఉంది. ఈ 1 అవర్లో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. అరే హల్క్ బాగా రాయి. నువ్వు బాగా కూర్చో హల్క్ బాగా కూర్చోలే. నువ్వు నేను అంతలోపు ఇక్కడ నేను కంప్యూటర్లో నా వర్క్ చేసుకుంటూ ఉంటాను. మీ ఎగ్జామ్ గమ్ము కంప్లీట్ చేసేయండి ఓకేనా? స్టూడెంట్స్ ఎవరు కాపీ కొట్టుకోండి. ఎవరైనా కాపీ కొట్టారని తెలిసిందా మీ పేపర్ చింపేస్తాను. అరే సింఛన్ డోరేమాన్ మీరిద్దరే కాపీ కొట్టారని తెలిసిందా మీ పేపర్స్ చింపేస్తాను. ఎవరు కాపీ కొట్టుకుంటే రాయండి. ఎవడైనా కాపీ కొట్టాడని తెలిసిందా పక్కన దాంట్లో ఒక్కొక్కడికి వాస్ పోతాయి. నేను ఇక్కడ కూర్చుంటాను. స్లోగా రాయండి అందరూ. అయ్యి బాబోయ్ అందరూ తెగరాసేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా రాసేయాలరా డోరేమాన్. రాయి రాయి సార్ అక్కడ కూర్చున్నారు. మెల్తంగా నువ్వు నాకు చూపించావు నేను మెల్తంగా నా బుక్లో ఎక్కిచ్చేస్తాను. ఏమంటారా డోరేమాన్? అరే
నేనే నేను చూపించమంటే నువ్వు నన్ను చూపించమంటున్నావేంట్రా సెంచన్కే. ఇందాక చూపించమంటే చూపించనన్నా, ఇప్పుడు నేను కూడా నీకేమీ చూపించను. అరే ప్లీజ్ రే డోరే మన చూపించరా, ఏదో నేను నాకు వచ్చిన ట్యాక్సీ చేసాను ఇందాక ఇంటికాడ, నాకేమీ రావు, ప్లీజ్ చూపించరా డోరేమన్. సరే సరే చూసుకోరా సించాన్, బాగా రాసే రాసే రాసే. అరే చూడరా మొత్తం అందరూ రాహేస్తున్నారు సించాన్. అరే మొత్తం అందరూ రాహేస్తున్నారు చూడరా. సర్లేరా సించాన్, నేను అవుతుప్పుడు రాహేస్తున్నాను చూడు, నా దాంట్లో చూసి నువ్వు కూడా ఎక్కిచ్చే. గమని గమని సార్ వచ్చే లోపల సార్ చూడకుండా రాసుకోరే సించాన్గా, లేకపోతే దొరకవా నీ పేపర్ చింపేస్తారు సారు. థ్యాంక్ యూ డోరేమన్, థ్యాంక్ యూ. నేను అయితే రాహేస్తాను చూడు. అమ్మయ్యో, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. అరే డోరేమన్ నేను రాసేసాను, నువ్వు కూడా రాసేసావా లేకపోతే నేను చూపించుకుంటావా? అరే సించాన్ నేను కూడా రాసేసాను, మనకైతే టైం అయిపోయిందిలే. సరే పిల్లలు, మీరందరూ ఇంటికైతే వెళ్ళిపోండి. ఇప్పుడు నేనైతే మీ పేపర్స్ కలెక్ట్ చేసి మీ పేరెంట్స్ మొబైల్స్కి ఏంటంటే మెసేజ్ పెడతాను, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చిందో. నేనైతే మీ పేరెంట్స్కి అయితే మెసేజ్ పెడతాను. అందరూ ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోండి, ఎగ్జామ్ టైం అయిపోయింది. అందరూ ఇంకా రాయను ఆపేయండి, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది మీ అందరికీ, అరిసించండి మనం వెళ్ళిపోండి. ఇంక ఇంటికి ఎగ్జామ్ అయిపోయింది, మీకు పేరెంట్స్ మొబైల్స్కి అయితే మెసేజ్ చేస్తాను ఎవరు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఎవరు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో. ఓకేనా? అందరికీ బాయ్ బై, వెళ్ళండి. ఓకే. అరే రారా సించాన్ రా, మనకైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది రా, ఇంటికి వెళ్ళిపోదాం. మామ వచ్చి ఉంటాడో రాలేదో సో చూద్దాం ఆగు. అరే మామ ఇంకా రాలేదురా, వస్తాడేమో, రా రా మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. రారా సించాన్ రా. ఫ్రెండ్స్ మేము అయితే ఎగ్జామ్ రాసేసాం, నేను సించాన్ అయితే చాలా అంటే చాలా బాగా రాసాం ఫ్రెండ్స్. ఇయా లేట్ అయిపోయింది స్కూల్కి, సించాన్ కానీ డోరేమన్ కానీ పికప్ చేసుకోవాలి ఇప్పుడు. అయ్యో లేట్ అయిపోయింది, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అరే సించాన్ డోరేమన్ వచ్చేసాను రా, రండి రండి. అరే సించాన్ డోరేమన్ మీ ఇద్దరికి గుడ్ న్యూస్, నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సించాన్ గడికి ఫస్ట్ ర్యాంక్ అంట, డోరేమన్ గడికి సెకండ్ ర్యాంక్ అంట. అవునా మామా? అయితే మాకు ఇప్పుడు ఏం గిఫ్ట్స్ ఇస్తున్నావు నువ్వు? అరే సించాన్ డోరేమన్ మీ ఇద్దరికి సర్ప్రైజ్ కంటైనర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ కంటైనర్స్ పిలుద్దాం. రండి రండి, మీరైతే చాలా బాగా రాశారంట ఎగ్జామ్, నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది చూశాను ఫోన్లో, మీరు చాలా బాగా రాశారంట. రండి రండి, ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోయి మీకు కంటైనర్స్ ఉన్నాయి కదా ఆ కంటైనర్స్ బ్లాస్ట్ చేద్దాం. రండి రండి, ఆ కంటైనర్స్లో మీ ఇద్దరికి ఒక మంచి మంచి గిఫ్ట్స్ అయితే పెట్టాను. ఇంకా మీరు ఇంటి ఇళ్ళకి వెళ్ళాక ఇంకా మీరు పూర్తిగా ఆడుకోండి. ఓకేనా? రండి 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 రా డోరేమన్ సించాన్. ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు అయితే కంటైనర్స్ పేల్చడానికి అయితే వెళ్తున్నాం, మాకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు. సో మీకు కూడా మీ క్లాస్లో ఏ ర్యాంకో చెప్పండి. అంతలోపు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయబోతే ఫ్రెండ్స్, మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మేము అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళాక ఇంకా మామూలుగా ఉండదు, రచ్చ రంబోలయ్యా. ఇప్పుడైతే మాకు కంటైనర్స్ ఉంటాయి, ఆ కంటైనర్స్లో ఏం గిఫ్ట్స్ వస్తాయో ఏంటో ఫ్రెండ్స్ ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అరే సింజాన్ డోరే మేము రండి రండి, ఇంటికి వచ్చేస్తాం. అదిగోండి మీ రెండు కంటైనర్స్. సో ఒక కంటైనర్ సింజాన్కి, ఒక కంటైనర్ నీకురా డోరే మేము రండి రండి. సో ఇక్కడ అయితే మీకు ఇష్టం వచ్చిన కంటైనర్స్ రెండు తీసుకోండి, మీకు ఏ కంటైనర్స్ కావాలి ఆ కంటైనర్. సరే డోరేమన్ నువ్వు వెళ్ళి బ్లాస్ట్ చేయరా ఫస్ట్ కంటైనర్. సరే మేము. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నేను బ్లాస్ట్ చేస్తున్నాను, నాకు ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో. నాకు మంచి గిఫ్ట్ వస్తే బాగుంటుంది, ఎలాగైనా నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా మంచి గిఫ్టే వస్తుందిలే. మా అమ్మ నాకు మంచి గిఫ్టే పెట్టుంటాడు. సో గ్రీన్ కంటైనర్ అయితే నేనైతే బ్లాస్ట్ చేస్తాను. అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేసాం, మనం దాక్కుందాం. సో స్టిక్కీ బాంబ్స్ అయితే పేలుతాయి. సో అందులోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సో స్టిక్కీ బాంబ్స్ అయితే ఇంకా బ్లాస్ట్ అవ్వలేదు. ఏ బ్లాస్ట్ అయిపోయినాయి గైస్ మా స్టిక్కీ బాంబ్స్ అయితే. నడండి నడండి. సో ఇప్పుడు అయితే మనం అయితే దాంట్లో ఏముందో చూద్దాం. అరే అరే ఏముంది ఏముంది? అరే గాయస్ ఇదేదో రిచెస్ట్ కార్లా ఉంది. అరే 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 గాయస్ ఇదేదో బాగుంది, వావ్ సూపర్ కార్ అయితే వచ్చింది గాయస్. అరే యార్ వైట్ కలర్ కారు అండ్ బ్లాక్ షేడ్స్ ఉన్నాయి దీని మీద. అబ్బా సూపర్ రేసింగ్ కార్ ఇది మటుకి. అరే సింజాన్ ఇప్పుడు నువ్వు వెళ్ళు. సరే మామ సరే. అరే డోరేమన్ నీకన్నా మంచి కార్ వస్తుంది చూడు. అబ్బా గాయస్ మనకైతే రెడ్ కంటైనర్, రెడ్ కంటైనర్ అయితే ఇప్పుడు బ్లాస్ట్ చేద్దాం. మనకైతే మంచి కార్ కానీ బైక్ కానీ లేకపోతే డోరేమన్ గారి గ్యాడ్జెట్ కానీ ఏది వచ్చినా పర్లేదు. సో మంచిగా చూద్దాం, ఆగండి ఆగండి. అరే డోరేమన్ నీకన్నా మంచిది వస్తుంది చూడు, నాకేమొచ్చిందో చూడాలి. ఏ మన స్టిక్కీ బాంబ్స్ అయితే పేరు పైన చూద్దాం రండి ఫ్రెండ్స్. సో మీరు అంత లోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మనకు కూడా ఏదో వచ్చింది. ఎరే ఎరే ఇదేంది ఇది? అరే గాయస్ మనకైతే సూపర్ లగ్జరీ కార్ అయితే వచ్చింది, వైట్ కలర్ షైనింగ్ కలర్ కార్ అయితే వచ్చింది గాయస్. అరే యార్ సూపర్గా దేగింది అమ్మా, సూపర్ సూపర్. అరే సూపర్ ఉంది గాయస్. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ ఫస్ట్గా. మళ్ళీ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్ అందరు.